అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించుకుని పార్లమెంటు ఎన్నికలకు రెడీ అవుతామన్నారు బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ. ఈ నెల 24న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఎన్నికల ఫలితాలపై చర్చిస్తామన్నారు. టీఆర్ఎస్ గెలిచేందుకు మహాకూటమి పరోక్షంగా ఉపయోగపడిందన్నారు దత్తాత్రేయ. ఎలక్షన్స్ నిర్వహణలో ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ బీజేపీని ఎదుర్కోలేదన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు మరియు పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం కావడానికి సమావేశాలు నిర్వహించబోతున్నాం. ప్రత్యేకంగా తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలను మేము ఒకసారి 24వ తేదీనాడు అమిత్ షా గారి రాక సందర్భంగా ఒకసారి ఎన్నికల యొక్క తీరును రివ్యూ చేసుకొని త్వరలో రాబోయేటటువంటి పంచాయతీ మరియు పార్లమెంట్ ఎన్నికలకు ఒక పకడ్బందీగా ఒక వ్యూహాన్ని రచించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతుంది. ఈ ఓటమి ఏదైతే సంభవించిందో ఇది తాత్కాలికం మాత్రమే. రాజకీయాల్లో ఓటమి గెలుపులు సహజమైనటువంటి, అందువల్ల అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో చాలా వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో దేశ సమస్యలు, అలాగే రాజకీయాల్లో ఉన్నటువంటి అవినీతి, అస్థిరత్వం, దాంతోపాటు అనేకమైనటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలు వీటన్నిటిని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. నాకు తప్పకుండా విశ్వాసం ఉన్నది, పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తిరిగి ఎవరెన్ని మాటలు మాట్లాడినా, ఎవరెన్ని విషయాలు విశ్లేషణ చేసినా భారతీయ జనతా పార్టీ 300 సీట్లు గెలుచుకుంటుంది. మళ్ళీ